வெல்கம் டு டேஸ்ட் ஆஃப் இந்தியா தேசிய ருச்சில சிறுநாமா హా యాడ్ స్పైస్ టు యువర్ లైఫ్ అన్నారండి అంటే మీ జీవితంలోని మీరు కాస్త మసాలాలు యాడ్ చేసుకోండి అని అర్థం జీవితంలో మసాలాలు యాడ్ చేసుకోవడం ఏంటి అసలు లింక్ సింక్ ఏమైనా ఉన్నాయా అనే కదా అలా ఇంగ్లీష్లో అంటారు దాన్ని తెలుగులో కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చిందనమాట కానీ నిలబడి నీళ్లు తాగేవాడిని చూసాం పరిగెట్టి పాలు తాగేవాడిని చూసాం ఈ రోజులో ఎవరు కింగ్ చెప్పండి పరిగెట్టి పాలు తాగేవాడే కింగ్ ఇప్పుడు మా అందరం పరిగెట్టి పాలు తాగాలా అనుకుంటారేమో అలా కాదండి అంటే నేనేం చెప్పబోతున్నానంటే ఈ రోజుల్లో ఫాస్ట్గా పాష్గా అన్ని విషయాలు తెలుసుకొని నాలాగా ఉండాలన్నమాట కరెక్టే కదా చూసారా మరి ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నింటిలో నా క్విజిన్స్ నాకు తెలుసు కాబట్టి కదా నేను ఇన్ని రోజులు మీకు పరిచయం చేశాను అంటే ఆమె జ్ఞాని కదా సో మరి ఈ రోజు ఏం పరిచయం చేస్తున్నానే కదా ఈ వీక్ అంతా భోజ్పురి క్విజిన్ కి సంబంధించిన రెసిపీస్ని పరిచయం చేస్తున్నాను కదా పనిలో పని ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నాను వీళ్ళు ఎక్కువగా మొఘల్ క్విజిన్ ని ఇష్టపడుతూ ఉంటారు మొఘల్ క్విజిన్ ని ఫాలో అవుతారు కాబట్టి మొఘల్ క్విజిన్ లో ఏముంటాయి చెప్పండి అనిపించే బిర్యానీలు ఉంటాయి సో మంచి బిర్యానీని పరిచయం చేయబోతున్నాను ఆ రెసిపీ పేరు బోటి బిర్యానీ మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఓకే బోటి బిర్యానీ అన్నది కొంచెం పెద్ద ప్రాసెసే కాకపోతే అన్ని మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం మిరియాలు ఇలాచి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు కదా అనుకుంటున్నారా వేసుకోకూడదు మనకి ఆ రియల్ ఫ్లేవర్స్ రావాలి అంటే ఇలాగే చేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకుందాం ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాము జాజికాయ పొడి చాలా కొంచెం వేసుకోండి ఎందుకంటే అది ఎక్కువ ఘాటు ఫ్లేవర్ ఇస్తుంది కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కివ్రా వాటర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలాగే ఈ స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి ఈ స్టవ్ కూడా ఎందుకు ఆన్ చేస్తానంటే మనం ఒకవైపు చికెన్ ని కుక్ చేస్తాం ఇంకొక వైపు రైస్ కి పూప్ పెట్టుకుంటాం అనమాట సో ఆ తర్వాత రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి అలాగని దమ్ బిర్యానీ అంటే దీన్ని దమ్ బిర్యానీ స్టైల్లో చేయట్లేదు డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం అది ఎలా అంటే నేను చెప్తాను మీరు ఆవేశపడద్దు సో పాన్ హీట్ అయింది కదా ఏం చేద్దాం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ వేసుకొని కుక్ చేసుకుందాం ఓకే సరిపడినన్ని వాటర్ కూడా వేసుకోవాలి ఓకే జీలకర్ర బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఆనియన్స్ వేసుకుందాం
ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఆ తర్వాత పుదీనా Okay, kasta cook kavali kavati mutta pettukunnam rendu. So manam Bhojpuri cuisine gunchi maatladukuntunnam kadandi. Ee Bhojpuri cuisine vallu ekkuga Mughlai and Awadi cuisine ni follow avutu untarata. Mughlai cuisine ante manchi manchi biryani lu ekku spices anamata. Ante ekku masalalato tayar chesina recipes ni ekkuga vallu tintaru. So aa Mughlai lo unna cuisine lo unna manchi manchi recipes masalalni ekkuga villu follow avutu untaru. అలాగని సేమ్ గా కూడా ఉండదు నెక్స్ట్ ఇంకొక క్విజిన్ లో రెసిపీస్ ని కూడా ఫాలో అవుతారు అదే అవాడి క్విజిన్ నేను ఆల్్రెడీ అవాడి క్విజిన్ ని మీకు పరిచయం చేసేసాను సో అవాడి క్విజిన్ లో ఉన్న కొంచెం ఫ్లేవర్స్ ని కూడా వీళ్ళ క్విజిన్ లో మిక్స్ చేసుకుంటారంట ఈ రెండు కాకుండా లిట్టి చోకి అంటే వీళ్ళకి చాలా ఇష్టం అంటండి చాలా ఫేమస్ అన్నమాట ప్రతి ఒక్కల ఇంట్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి లిట్టి చోకి తయారు చేసుకుంటారు బీహార్ మొత్తం లిట్టి చోకి తిన్నా భోజ్పూరి క్విజిన్ వాళ్ళు కూడా లిట్టి చోకిని ఎక్కువగా తింటారు వీళ్ళు భోజ్పూరి వాళ్ళు మీరు చాలా చోట్ల వినే ఉంటారు భోజ్పూరి మూవీస్ అని వింటూ ఉంటారు నేను ఆల్రెడీ చెప్పాను కూడాని భోజ్పూరి వాళ్ళకి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అంటండి అంటే పాటలకి ఆటలకి చెవి కోసేసుకుంటారన్నమాట అంత ప్రాణం వీళ్ళ దగ్గర ఫోక్ సాంగ్స్ విపరీతంగా ఉంటాయండి వీళ్ళు మంచి మంచి ఫోక్ సాంగ్స్ ని తయారు చేస్తూ ఉంటారంట వీళ్ళు ఏ పని చేసినా సరే ఫోక్ సాంగ్ లేనిది పని చేయలేరంట అంటే ఇప్పుడు ఇలా వంట చేయాలనుకోండి పాట లేనిది వాళ్ళు వంట చేయలేరు నేను కాబట్టి చేసేస్తున్నాను ఓకే ఇవి బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఈ చికెన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పుదీనాలో చికెన్ని కాస్త కుక్ అవనిద్దాం దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మ్యారినేషన్ లో వేసుకున్నాం కానీ కర్రీలో వేసుకోలేదు కదా మనం సాల్ట్ అండ్ రైస్ లో కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇందులోనే వేసేసుకుందాం ఒక్కసారి సో అలా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా ఫోక్ సాంగ్స్ కి ఫోక్ డాన్స్ కి కూడా చాలా వాల్యూ ఇస్తారంట వీళ్ళ దగ్గర ఫోక్ సాంగ్సే కాదు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫోక్ డాన్సెస్ కూడా ఉంటాయంటండి వీళ్ళు ఏ ఫెస్టివల్ అయినా సరే ఇంట్లో చిన్న చిన్న పూజలు అయినప్పుడు కూడా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ లైక్ బర్త్ ఫంక్షన్స్ అయినా సరే ఏ ఫంక్షన్స్ జరిగినా సరే వీళ్ళ దాంట్లో కంప్లీట్గా ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ ఉన్నదే ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వదనమాట వీళ్ళు ఆర్ట్స్ కంత వాల్యూ ఇస్తారు మనం ఎన్నో రకాల ఫ్రీడమ్ మూమెంట్స్ చూసుంటాం కదా ఉప్పు సత్యాగ్రహ మూమెంట్ అని నాన్ వైలెన్స్ మూమెంట్ అని ఇలా ఎన్నో చూసాం కానీ వీళ్ళు ఫస్ట్ టైం మన భోజ్పూరి వాళ్ళు థియేటర్ మూమెంట్ అని ఒక మూమెంట్ చేశారంటండి మూమెంట్ అంటే అదేదో డాన్స్ మూమెంట్ లాగా ఇలా స్టెప్ కాదనమాట అదొక వాట్ యు కాల్ ఒక మూమెంట్ అంటే దాన్ని తెలుగులో ఏమని చెప్తారో నాకు కూడా తెలియదు కానీ ఒక పెద్ద యుద్ధం లాంటిది అనమాట అంటే మాకు ఈ రైట్స్ కావాలి అని వాళ్ళందరూ నిలబడి చేశారంట ఇది ఎప్పుడంటే 90స్లో జరిగిన విషయం ఆ తర్వాత వీళ్ళకి థియేటర్ ఆర్ట్స్ మూమెంట్ ఫస్ట్ టైం ఇండియాలో చేసింది వీళ్ళే కాబట్టి బీహార్లో ఒక మంచి పేరు కూడా వచ్చేసిందంట వీళ్ళకి వీళ్ళకి థియేటర్ ఆర్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయంట బోల్డ్ అని థియేటర్స్ ఉంటాయంట అందులో ఆర్ట్స్ పెర్ఫామ్ చేయడం వీళ్ళలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం వీళ్ళకి ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి గొప్ప కోరిక కూడా అంట ప్రతి ఒక్కరూ ఆ ఆర్ట్స్ని పర్ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ట్రై చేస్తూ ఉంటారంట గరం గరంగా చికెన్ బాగా కుక్ అయిపోయింది వావ్ మీకు విషయం అబ్జర్వ్ చేసే ఉంటారు ఇందులో మనం ఏం మసాలాలు వేసుకోలేదు చాలా లైట్ మసాలాస్ వేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే రైస్ని వేసేసుకోవాలి ఈ బిర్యానీలో ఇంకొక స్పెషాలిటీ ఉందండి అదేంటంటే ఇది లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉండాలంట మనం ఆరెంజ్ కలర్నో లేకపోతే ఇంకేదో కలర్నో వేసి దాన్ని ఏమి మార్చకూడదు అనమాట వాళ్ళు అలా ఉంటేనే తింటారంట వాళ్ళకి అలాగే ఇష్టం అంట సో మరి ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా కుక్డ్ రైస్ వేసుకున్నాము ఒక్క 2 నిమిషాల పాటు అలా ఉంచితే దాని ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఈలోపు నేను ఒక చక్కటి సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను దాన్ని వీళ్ళు ఈ ప్లమ్ ఫ్రూట్ తోటి తీసుకోవడానికి ఇష్టపడతారంట సో మరి ఫ్రూట్ పీసెస్ రెడీగా ఉన్నాయి
ఓకే సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం బోటి బిర్యానీ రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి బోటి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ ఒక కప్పు చికెన్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు యాలకులు నాలుగు వాము అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు నాలుగు నూనె రెండు టీ స్పూన్లు ప్లం ఫ్రూట్ ఒకటి పుదీనా కొద్దిగా పెరుగు ఒక కప్పు జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ పసుపు ఆవు టీ స్పూన్ కివ్రా వాటర్ రెండు టీ స్పూన్లు ఉప్పు తగినంత జాజికాయ పొడి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ బోటి బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ లో యాలకులు మిరియాల పొడి చికెన్ వాము జాజికాయ పొడి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కివ్రా వాటర్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేసుకుని అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి కొంచెం నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి మరో ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పుదీనా వేసి వేయించుకొని తర్వాత ఉడికించిన చికెన్ ఇందులో వేసుకుని బాగా కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొంచెం నీళ్లు కూడా వేసి ఉడికించుకోవాలి ఆ తర్వాత ఉడికించిన రైస్ వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బోటి బిర్యానీ రెడీ బోటి బిర్యానీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదండి సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇలాచీ మిరియాల పొడి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కారంగా ఉంది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మిరియాలు బాగా ఎక్కువ వేసుకున్నాను ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో పెరుగు బాగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల క్రీమీ టెక్స్చర్ తోటి సింపుల్గా ఉంది బాగుంది స్పైసీగా ఉంది ఎక్కువ మసాలా లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి అంటే దిస్ ఈస్ ద రైట్ బిర్యానీ సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ నేను ఇంకొక నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను రెసిపీ పండుగే పండుగ సో ఆ రెసిపీ ఏంటో చెప్పనా భోజ్పురి మాంసం అక్కడ స్పెషల్ రెసిపీ అండి ఇది మరి తయారు చేయనా భోజ్పురి మాంసం అంటే ఇది ఎస్పెషలీ వాళ్ళ కోసం వాళ్ళు తయారు చేసుకునే ఒక చక్కటి రెసిపీ వాళ్ళే చేసుకొని వాళ్ళే తినేస్తే ఎలా అండి మనం కూడా తినాలి కదా అందుకే మన కోసం నేను చేస్తున్నాను అనమాట సో ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో మనం మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం ఓకే భోజ్పురి వాళ్ళు వీళ్ళు ఏంటంటే మనకి బీహార్ దగ్గరలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా గోధుమలతో తయారు చేసే రెసిపీస్ని ఇష్టపడతారు అన్నమాట అంటే రోటీ కానీ పరాటా కానీ నాన్ కానీ ఇంతే కాకుండా బ్రెడ్స్ ఉంటాయి చూసారా మనం ఏం బ్రెడ్ తింటాం చెప్పండి ఎక్కువగా మన వైపు మన సౌత్ సైడ్ మిల్క్ బ్రెడ్ తింటాం కానీ మిల్క్ బ్రెడ్ అస్సలు మంచిది కాదు అందులో ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట అది తినడం వల్ల మనం లావ్ అయిపోతాం అండ్ షుగర్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట సో అవి అస్సలు తినకూడదు వీట్ బ్రెడ్ తినాలన్నమాట తప్పకుండా వీట్ బ్రెడ్ చాలా మంచిది అంటే గోధుమతో తయారు చేసిన బ్రెడ్ అన్నమాట వీళ్ళు అయితే భోజ్పురి వాళ్ళు గోధుమలతో తయారు చేసిన రకరకాల బ్రెడ్స్ని వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటారట అందుకే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటారన్నమాట సో మనం కూడా ఎందుకలా ట్రై చేయకూడదు మనం కూడా హోల్ వీట్ బ్రెడ్డే తినొచ్చు కదా మిల్క్ బ్రెడ్ ఎందుకు తింటున్నారు అస్సలు తినకండి సార్ నుంచి అది మంచిది కాదంట నేను కూడా చాలా ప్లేసెస్లో చాలా చోట్ల చదివాను విన్నాను కూడా ఓకే ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఓకే భోజ్పురిలోని కార్తీక చెత్త అని ఒక పూజ వస్తుందండి కార్తీక చెత్త అంటే కార్తీక మాసంలో వస్తుందన్నమాట నవంబర్ టైంలోని
ఈ పూజకి ఒక స్పెషాలిటీ ఉంది. అక్కడ చిన్న పెద్ద అందరూ ముసలి వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఈ పూజను కంపల్సరీగా చేస్తారు. ఈ పూజలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 42 అవర్స్ కానీ 42 అవర్స్ కంటే ఎక్కువ కానీ ఉపవాసం ఉండాలండి బాబు. మంచినీళ్ళు కూడా తాగకూడదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండాలి. అండ్ పిల్లలు పెద్దలు అందరూ పాటిస్తారంట. 42 అవర్స్ అయితే కంపల్సరీ, అంతకన్నా ఎక్కువసేపు చేయగలిగితే చేయాలంట. బాబాయ్ నేనైతే 4 అవర్స్ ఉండడం కూడా కష్టమేనండి బాబు. 4 to 8 అవర్సే వాటర్ లేకుండా ఉండలేం. భోజనం చేయకుండా ఉండొచ్చులేండి, ట్రై చేయొచ్చు, కానీ వాటర్ కూడా తాకుండా ఉండడం అంటే అమ్మో అంత కట్టిగా ఉపవాసం చేయడం చాలా కష్టం. కానీ వాళ్ళు బాడీని అంటే ఒక ప్రాసెస్ అంతా అనమాట క్లీనప్ చేసుకుంటారంట ఈ పూజ ద్వారా, ఈ ఉపవాసం ద్వారా వాళ్ళు అలా కూడా చేసుకుంటారు కాబట్టి కంపల్సరీగా పాటిస్తారంట. అండ్ అలా చేయడం ఎంతో మంచిదని వాళ్ళ నమ్మకం. కరెక్టే, ఫాస్టింగ్ అప్పుడప్పుడు చేస్తే మన బాడీలో ఉన్న ఇంటెస్టైన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయంటండి, ఒక రోజంతా తినకుండా ఉంటే. సో సైంటిఫికల్గా కూడా అది ప్రూవ్ అయింది. వీళ్ళేమో అది ఒక పూజ ద్వారా చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనం ఏం వేసుకుంటున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కాకుండా వాళ్ళు మనలాగే గణేష్ పూజ చేసుకుంటారు, దసరా చేసుకుంటారు, హోలీ చేసుకుంటారు అనమాట. హోలీని వాళ్ళు హోయిరి అని కూడా అంటారంట. సో ఈ పూజ కూడా చేసుకుంటారు. వీళ్ళ భాష ఉందే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి భోజ్పురి లాంగ్వేజ్. భోజ్పురి ఒక్క మన ఇండియాలోనే కాదు, డిఫరెంట్ కంట్రీస్లో కూడా మాట్లాడతారు. మారిషస్లో, నేపాల్లో కూడా భోజ్పురి మాట్లాడతారంట. ఈ లాంగ్వేజ్ 60s టైంలోనే చాలా ఫేమస్ అనమాట. అంటే ఎక్కువగా ఈ లాంగ్వేజ్లోనే మనకి స్క్రిప్ట్స్ వచ్చేవి. ఓకే, మిగిలిన ప్రాసెస్ చేసేసాక మిగిలిన విషయాలు చెప్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మటన్ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వీళ్ళలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటారు, అలాగే వెజిటేరియన్స్ కూడా ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా ఉంటారు. నాన్ వెజిటేరియన్లో వాళ్ళు మీట్ అంటే రెడ్ మీట్, అలాగే పౌల్ట్రీ అన్నమాట, అండ్ సీ ఫుడ్ని కూడా ఎక్కువగా తీసుకుంటారు. అండ్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వెజిటేబుల్స్ తోటి రకరకాల రెసిపీస్ని తయారు చేసుకుంటూ ఉంటారంట. వీళ్ళు ఫుడ్ లవర్స్ అండి. నేను ఎక్కువ చూసిన క్విజిన్స్ అన్ని కూడా ఫుడ్ లవర్స్తో నిండిపోయి ఉన్న క్విజిన్సే ఉంటాయన్నమాట. అంటే ఫుడ్ లవ్ చేసే వాళ్ళే ఇలాంటి మంచి మంచి క్విజిన్స్ని ప్రిపేర్ చేసుకుంటారంట. పర్టికులర్లీ కొన్ని స్టేట్స్ కొన్ని క్విజిన్స్ అయితే మరీ బాగుంటాయి. సో అందులో వన్ ఆఫ్ దట్ ఈస్ భోజ్పురి క్విజిన్ అని చెప్పాలి. సో మటన్ కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఓకే, ఎంతవరకు వచ్చింది ఓపెన్ చేసి చూసుకుందామా. దగ్గరకు అయిపోయి మటన్ కూడా బాగా కుక్ అయింది. మటన్ కదండి కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది, కానీ ఎనీవేస్ కుక్ అయింది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం.
కొంచెం కొత్తిమీర తో గార్నిష్ చేసుకుందాం. భోజ్పురి మాంచో రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. భోజ్పురి మాంసోకి కావాల్సిన పదార్థాలు: మటన్ ఒక కప్పు, ఆవాల నూనె ఒక కప్పు, ఎండుమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, ధనియాల పొడి 2 టీస్పూన్లు, జీలకర్ర పొడి 1/2 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, గరం మసాలా 1 టీస్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం 1 టీస్పూన్. భోజ్పురి మాంసో తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో ఆవ నూనె వేసుకుని అందులో ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేయించుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని సరిపడే నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే భోజ్పురి మాంసో రెడీ. భోజ్పురి మాంసోకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కారంగా ఉంది. మటన్ ఫ్లేవర్ మీకు తెలిసిందే. ఎక్కువ మసాలా పేస్ట్లు, గసగసాలు ఇవి అవి వేసుకోలేదు కాబట్టి లైట్గా ఉంది. నాకు ఒకటి అర్థమైందండి, ఈ బిల్ క్విజన్లో మీరు ఎక్కువ మసాలాలు వేసుకోరమాట, లైట్ మసాలాతోని ఎక్కువ టేస్ట్ వచ్చేలా కుక్ చేసుకుంటారు. సో నైస్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మరింత కావాల్సిన తో మరి మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. మరి చక్కటి బోటి బిర్యానీ చూపించాను, అలాగే భోజ్పురి మాంచో చూపించాను. ఏం చేస్తున్నారు, ఇంకా టీవీ ముందే కూర్చున్నారా? ఓ, నేను బాయ్ బాయ్ చెప్పాక వండుకుంటారా? ఓకే, అయితే మరి రేపటి ఈక్వేజన్ లో మళ్ళీ మంచి మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్. ఇవి తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా భోజ్పురి ఈక్వేజనే కాబట్టి నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.